పిక్స్ అన్నీ మన క్యాన్స్ కోనర్స్ కానీ బ్లడ్ ఇది బ్రెయిన్ బెటర్స్ కదా దీనివే చిన్నవి వైట్ దీని దీని లార్వా అన్నమాట స్టేట్ ఆఫ్ ఆర్ట్ నేను డాక్టర్ శ్రీనివాసరావు సార్ ప్రొఫెసర్ ఆఫ్ ల్యాబ్ ప్రతాప్ రెడ్డి ఏకే ఉంటాయి సూటబుల్ టు ది లోకల్ కండిషన్ అంటే చీప్ ఆర్ట్ సార్ మాకు కేజీ 50 రూపాయలు కార్డ్ తీసుకోవాలి సార్ బయట 130 150 రూపాయలు కరువు ఉన్నప్పుడు అంటే కావాల్సిన ఎనర్జీ ప్రోటీన్ మినరల్స్ మూడు వస్తాయి సార్ దాని మెయింటెనెన్స్ కి రేషన్ కింద మిగతా వచ్చిన వేవ్ లెంత్ బట్టి మనం ఇచ్చిన డేటాను బట్టి అది క్యాల్కులేట్ చేసుకుని మనం ఇప్పుడు ఒక ఆర్బికెస్ కోసం చేస్తున్నాం సార్ శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం తిరుపతి వారు రూపొందించిన పశు విజ్ఞాన లఘు చిత్రాల ద్వారా లబ్ధి పొందాలని ఆకాంక్షిస్తున్నాం. అజోల పెంపకం పశువుల మరియు కోళ్ల పెంపకం ద్వారా లభించే పాలు మాంసము గుడ్ల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించే అంశము వాటి యొక్క పోషణ. పశు పోషణలో దాణ ముఖ్యమైనది మరియు అధిక ఖర్చును ఆక్రమించేది. ఈ 15% మాంసపత్తులు 10-15% మినరల్స్ 7-10% అమినో ఆమ్లములు మరియు కెరోటిన్ బీటీ 2 కిలోల అజోలాను పాడి పశువులకు పెడితే 15-20% పాల దిగుబడి పెరుగుతుంది. అజోలా తయారీకి కావలసిన పరికరాలు మరియు పదార్థాలు తగినన్ని ప్లాస్టిక్ సంచులు 2.25 మీటర్ల పొడవు మరియు 1.5 మీటర్ల వెడల్పు సైజు గల మందమైన పాలిథిన్ షీట్ లేదా సిల్పాలిన్ షీట్ 2-3 రోజులు నిల్వ ఉంచిన 4-5 కిలోల పశువుల పేడ 30-35 కిలోల సారవంతమైన మట్టి 15-20 లీటర్ల నీరు 1-1.5 కిలోల అజోలా కల్చర్ 40 గ్రాముల మినరల్ మిక్చర్ గొయ్యి ఏర్పాటు చేసుకోవడానికి పనిముట్లు. లైన్ డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్తో యూనివర్సిటీని ఎలా అనుసంధానం చేసి మన యూనివర్సిటీలో ఉన్నటువంటి టెక్నాలజీస్ని రైతులకు చేరువ చేయడానికి ఏ విధంగా చేయాలి అనే
ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది ఎంతో శుభ పరిణామము. ఇంతవరకు రైతులకు చాలా చేరువగా వెళ్తున్నాము. ఇప్పుడే సార్ కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీరు ఇంకా మోర్ ఫార్మర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేయండి, వీడియోస్ డెవలప్ చేయండి, ఈ బుక్స్ డెవలప్ చేయండి, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక రైతులకు కావాల్సినటువంటి ఎగ్జిబిషన్స్ కానీ, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళకు సమాచారం ఇవ్వడానికి కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయండి అని చెప్పడం జరిగింది. మన అప్పలరాజు గారిని మీ డిపార్ట్మెంట్కి మంత్రిగా రావడం, ఇప్పుడు అందులోనే మంచి ఇప్పుడు ఆర్బీఐ సెంటర్లో అవి వచ్చేటప్పుడు కొన్ని మార్పులు చేర్పునేటప్పుడు డెసిషన్ తీసుకునే మంచి తెలివైన వ్యక్తి మనకు అందరికీ రావడం, అది వెటనరీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆయన ఉన్న ఫిజిలిటీ డిపార్ట్మెంట్ అన్నీ కూడా అందరూ కూడా సంతోషపడాల్సిన విషయం. నాకైతే చాలా సంతోషంగా ఉంది, మంచి మంత్రి మనకు వచ్చారని చాలా సంతోషం. అందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ విజిట్ చేయటం మరలుగా ఈరోజు అత్యంత ప్రధానమైనటువంటిది. సిటీ వెటర్నరీ హాస్పిటల్ని ప్రారంభించుకున్నాం. సుమారుగా 2 కోట్ల రూపాయలతో 2 కోట్ల 3 లక్షల రూపాయలతో దాన్ని నిర్మించుకొని ఈరోజే దాన్ని మంత్రి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, అలాగే ఎంపీ సోదరుడు గురుమూర్తి, అలాగే తిరుపతి మేయర్ ద్వారకన్న అందరూ కలిసి ఇనాగ్రేట్ చేయటం జరిగింది. తదుపరి యూనివర్సిటీలో భాగంగా, యూనివర్సిటీ విజిట్లో భాగంగా లైవ్ స్టాక్ బిల్డింగ్ సైతం ఈరోజే ప్రారంభించుకొని యూనివర్సిటీలో గల వివిధ విభాగాల్ని సందర్శించడం చాలా ఆనందకరమని, ఒక మాటలో చెప్పాలి అంటే నేను ఎప్పుడు నాకు నేను నిచ్చు విద్యార్థిగా భావిస్తూ ఉంటాను. మళ్ళీ నా అండర్ గ్రాడ్యుయేషన్ డేస్ MBBS చదువుకున్నప్పుడు రంగనమెడికల్ కాలేజీలో కలి తిరిగినటువంటి రోజులు నిజంగా గుర్తొచ్చినటువంటి సందర్భమే. ఆల్ వెటర్నరీ బిల్డింగ్స్, ఆల్ వెటర్నరీ హాస్పిటల్స్ విల్ బి, ఇంకా మళ్ళీ మనం ఈ దయనీయమైనటువంటి స్థితి. నా కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మీకు ఒక మాటలో చెప్పాలి అంటే, వెన్ ఐ విజిటెడ్ దిస్ యూనివర్సిటీ ఇన్ ద లాస్ట్ ఇయర్, కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో మనం విజిట్ చేసినప్పుడు మీరు నాతో నాపియర్ స్లిప్స్ని పంపిణీ చేయించారు మహిళా ఫార్మర్స్కి. ఆ రోజు మీరు నాపియర్ సూపర్ నాపియర్ గురించి చాలా చక్కగా 20,000 ఎకరాల్లో ఈ సంవత్సరం సూపర్ నాపియర్ పంపిణీ పెంపొందించాలని 20,000 ఎకరాలు మనం లక్ష్యంగా పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 276 కోట్ల రూపాయలు దీనికి మనకి మంజూరు చేశారు. పిఆర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహకారంతో ఇది జరుగుతాము. ఎన్ఆర్ఈజీఎస్ని అనుసంధానం చేస్తూ 2-2.5 ఎకరాలకు సుమారుగా 83,000 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఆల్మోస్ట్ పెర్ ఏకర్ 28 నుంచి 29,000 రూపాయల ఆదాయం రైతుకు వస్తుంది. దానికి అదనంగా ఎనర్జీస్ మ్యాండేస్ వేజెస్ కూడా వస్తాయి. దీనివల్ల రైతుకి పెద్ద ఎత్తున ఆదాయంతో పాటు పశువులకి చాలా బలవర్ధకమైనటువంటి మేత, గ్రీన్ గ్రాస్ చాలా బలవర్ధకమైనటువంటి మేత ఇచ్చేదానిలో భాగంగా న్యూట్రిషనల్ సపోర్ట్ ఫీడ్ అండ్ ఫాడర్ పాలసీలో భాగంగా ఈరోజు 20,000 ఎకరాల్లో సూపర్ నాపియర్ను మనం పండించబోతా ఉన్నాం. ఇది ఆ రోజు మీరు చూపించినటువంటి చొరవ వల్ల ఇది సాధ్యపడిందని నేను భావిస్తా ఉన్నాను. మరి అలాగే రెండోది, ఆ రోజు మీరు నాతో ఒక అంబులెన్స్ని ఇనాగరేట్ చేయించారు. మీరు వెటర్నరీ ట్రీట్మెంట్లో దీనికి ఉండేటటువంటి ఉపయోగం, ముఖ్యంగా వాట్ ఐ మీన్ డిస్టెంట్ ప్లేసెస్, సుదూర ప్రాంతాలకి వెటర్నరీ సర్వీసెస్ని మనం తక్షణమే ఎలా అందుబాటులోకి తీసుకొని రావచ్చు అన్నటువంటిది ఆ రోజు మీరు నాకు చూపించారు. మరి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక వెటర్నరీ అంబులెన్స్ని నిన్ననే క్యాబినెట్లో ఆమోదించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో
ఈ వెటర్నరీకి సంబంధించిన ప్రతి ఇష్యూ మీద తక్షణమే స్పందిస్తూ ఈ రాష్ట్రంలో పశుధనాభివృద్ధిని విపరీతంగా పెంచుతూ అదేవిధంగా మేజర్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే అమూల్తో టైప్ కానీ అలానాతో టైప్ కానీ ఇట్లా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి రైతుల యొక్క ఆర్థిక అభివృద్ధిని కాంక్షిస్తూ. ముందుగానే నేను జస్ట్ ఎలక్ట్ అయిన కొద్ది రోజులకి ఇదే హాల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గౌరవ వీసీ గారు ఆధ్వర్యంలో. సో వాళ్ళ సపోర్ట్, ఎందుకంటే ఈ మోడల్ విలేజ్ ప్రతి ఎంపీ కొన్ని తీసుకోవాలన్నారు. సో దానికి కంప్లీట్గా వాళ్ళు సార్ చెప్పండి. ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామాన్ని వెటర్నరీలోనే కాదు అన్ని విభాగాల్లో ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక మోడల్ విలేజ్గా చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడికి రావడం జరిగింది. మా సహకారం కోరడం జరిగింది. సారు చెప్పేదాన్ని బట్టి మా గురించి చెప్తారు దీన్ని చెప్పారనే ఉద్దేశంతోనే నేను సార్ను ఇంటరప్ట్ చేసి చెప్తున్నాను. 7th మనము వెటర్నరీ దీనికి సంబంధించి సారు వాళ్ళ నియోజకవర్గంలోనే ఒక గ్రామాన్ని మనం దత్తతగా తీసుకుంటున్నాం. మనమే కాదు అన్ని డిపార్ట్మెంట్స్, అగ్రికల్చరు, ఫిషరీ, మున్సిపల్ రోడ్స్ అండ్ వాళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్, ఆల్ ఇన్పుట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ విలేజ్ కంప్లీట్లీ విల్ బి డెవలప్డ్. ఒక 2 సంవత్సరాల్లోనే ఆ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలన్నటువంటి మంచి ఆలోచనతో సారు ముందడుగు వేశారు. దాంట్లో మేము ఒక భాగస్వాములం అవుతున్నాము. దాని గురించి ముందు పూర్తిగా మీకు వివరించాలని నేను మన గౌరవమైనటువంటి ఎంపీ గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్.